ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. ఈ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్ సరదాగా కాసేపు ముచ్చటించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని, ఆనందాలు ప్రతి ఇంటా వెళ్లి విరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. గురువులు శ్రీమతి శివకుమారి గారి శిష్య బృందం, గోదాదేవి రోజుకొక పాసురం చొప్పున 30 రోజులు 30 పాసురాలు చెబుతుంది. అదే తిరుప్పావేగా ధర్మ మాసంలో చాలామంది వైష్ణవ భక్తులు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దక్షిణాయానికి అలాగే ధనుర్మాసానికి ఆఖరి రోజు అటువంటి శుభప్రదమైన ఈ రోజున మరొకసారి ఈ నృత్యం ద్వారా, ఈ వెంకటేశ్వర స్వామి గీతం ద్వారా ఆ గోవిందుని మనం తలుచుకున్నాము. మనం ముందుగానే చెప్పినట్టుగా కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాతోనే కాకుండా పంటలు సుభిక్షంగా పండాలంటే కావాల్సింది నీరు, లక్షలాది వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సాగునీటి ప్రాజెక్టులతో లబ్ధి చేకూర్చేందుకు నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞాన్ని కూడా ప్రవేశపెట్టి నిరంతరం ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతే సుభిక్షంగా, ఇంతే సుఖ సంతోషాలతో, ఇంతే ఆనందంగా వర్ధిల్లాలని ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం.